వెల్కమ్ టు వైచి టెక్ అండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి అమెజాన్లో వైజాగ్ టెక్ పబ్లికేషన్స్ బుక్ కూడా దొరుకుతుందండి. ఐటీఐ వరకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బుక్ మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి. అందులో ఏంటంటే కొద్దిగా మనకి థిరీ పార్ట్ కూడా అందులో ఇవ్వడం జరిగిందండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా ఉపయోగపడతాయో సో వాటికి సంబంధించి మటుకు చాలా బాగా కవర్ అయి ఉంటుందండి. సో ఐటీఐ వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం త్రీ ఫేస్ ఇండక్షన్ మిషన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదండి, అందులో భాగంగా 16 వీడియో అండి, అంటే 16 క్వశ్చన్ అండి. 15 క్వశ్చన్ల వరకు ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగింది, ఇది దాన్ని కంటిన్యూషన్ అనమాట. సో 16 క్వశ్చన్కి మనం వెళ్ళిపోదామండి. క్వశ్చన్ చూడండి, ద టార్క్ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్. చూడండి, ద టార్క్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ సిమిలర్ టు. దేనికి సిమిలర్గా ఉంటుంది అని అడిగారండి. సిరీస్ మోటార్కా, సంట మోటార్కా, డిఫరెన్షియల్ కాంపౌండ్కా, క్యుములేటివ్ కాంపౌండ్ వాటర్ కదండి మోటార్, ఇది క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్గా. సో మనకి ఇండక్షన్ మిషన్ తాలూకు క్యారెక్టరిస్టిక్స్ అనేవి డీసీ సంట మోటార్కి మనకు దగ్గరగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 17 క్వశ్చన్, ఇన్ ఏ వౌండ్ రోటార్ మోటార్ ద రోటార్ వైండింగ్ ఈజ్ వౌండ్ ఫర్ పోల్స్ డాష్ దట్ ఆఫ్ స్టార్టర్ వైండింగ్. అంటే ఏం లేదండి, మనకి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ టూ టైప్స్ ఉంటాయండి, టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అంటారు, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అంటారు. దీన్ని వౌండ్ టైప్ అని కూడా, అంటే ఏం లేదండి, వైండింగ్ వౌండ్ చేస్తారనమాట. రెండోది ఏంటంటే కేజ్ మోటార్ అంటారు. కేజ్ అంటే ఏముంటుందంటే రోటార్లో బార్స్ ఉంటాయన్నమాట. సో ఈ రోటార్లో బార్స్ ఉండడం వల్ల మన వైండింగ్ని ఏమి వైండింగ్ పెంచాలని తగ్గించాలని మనం ఏం చేయలేమండి. కానీ వౌండ్ మోటార్లు ఏంటంటే మనం మార్చొచ్చు అనమాట. సో ఏదైనా కానీ స్టేటర్ నెంబర్ ఆఫ్ పోల్స్, రోటార్ నెంబర్ ఆఫ్ పోల్స్ సేమ్ ఉండాలండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టేటర్ నెంబర్ ఆఫ్ పోల్స్, రోటార్ నెంబర్ ఆఫ్ పోల్స్ సేమ్ ఉండాలి. అయితే ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేటారు రోటారు రెండు కూడా మనం వైట్ పోల్స్ అనేవి ఇదొక నాలుగు పోల్స్కు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నాలుగు పోల్స్కి మనం డిజైన్ చేసామనుకోండి. అదే కేజ్ రోటర్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ స్టేటర్లో పోల్స్ చేంజ్ చేసామనుకోండి, స్టేటర్లో పోల్స్ చేంజ్ చేస్తే కేజ్ రోటర్, కేజ్ అంటే ఏదైతే బార్ ఉందో ఆ బార్ కలిగి ఉన్న మోటార్ ఏంటంటే ఆటోమేటిక్గా రోటర్లో కూడా నెంబర్ ఆఫ్ పోల్స్ దాని అంతా అది మార్చుకుంటుందండి. కానీ వౌండ్ రోటర్కి వచ్చేసరికి ఈ వౌండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసరికి స్టేటర్లో ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టర్లో ఒక పీ నెంబర్ ఆఫ్ పోల్స్ పెట్టామనుకోండి, రోటార్లో కూడా వైండింగ్ ప్లేస్ చేస్తారు పీ నెంబర్ ఆఫ్ పోల్స్కే. ఇన్ కేసు స్టార్టర్లో పీ పోల్స్ పెంచామనుకోండి, రోటార్లో ఆటోమేటిక్గా పెరగదనమాట. సో అందుకని చెప్పేసి మనం స్పీడ్ కంట్రోల్ టెక్నిక్ వాడినప్పుడు ఏదైతే వౌండ్ టైప్ మోటార్ ఉందో అది పోల్ చేంజింగ్ మెథడ్ ద్వారా స్పీడ్ కంట్రోల్ మనం చేయడం అవదనమాట. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అండి. ఇంకో ఆబ్జెక్ట్ కోసం మీకు ఉపయోగపడుతుంది. కానీ ఈ క్వశ్చన్ వరకు ఏమవుతుందంటే స్టార్టర్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చుకోవాలి, రోటర్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి మనం చేసి పెడతాం అనమాట. ఎందుకంటే అంతకన్నా మారిస్తే స్టార్టర్ పోల్స్ మార్చామనుకోండి రోటర్ కూడా మార్చాలి. సో రోటర్ మొత్తం వైండింగ్ మొత్తం తీసుకుని మళ్ళీ మార్చుకోవాలి. అదే కేజ్ టైప్ అయితే కేజ్ టైప్ అయినా మనకి బార్ టైప్ ఉంటుంది, రోటర్ కేజ్ టైప్లో బార్ టైప్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుందండి. సో దానికి మాత్రం మనం స్పీడ్ కంట్రోల్ టెక్నిక్ అనేది స్టార్టర్ నెంబర్ ఆఫ్ పోల్స్ మార్చుకుని చేయొచ్చు. నెక్స్ట్ 18 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ ఫోర్ పోల్ 50 హెజ్ ఇండక్షన్ మోటార్ ఆపరేటెడ్ 5% స్లిప్ ద్వారా ఆపరేట్ అవుతుందంట. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూజ్డ్ ఇన్ ద రోటార్, రోటార్ ఫ్రీక్వెన్సీ అంటే రోటార్లో ఇండ్యూజ్ అయిన ఈఎంఎఫ్ తాలూకు ఫ్రీక్వెన్సీ ఎంత. అంటే ఏం లేదండి, రోటార్ ఫ్రీక్వెన్సీ అడిగారు. సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ స్టేటార్ తాలూకా ఫ్రీక్వెన్సీ అనమాట. ఫార్ములా ఏంటంటే ఇంపార్టెంట్ అండి, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ఎఫ్ అనమాట. ఇక్కడ ఎస్ అంటే స్లిప్, ఎస్ఎఫ్ అంటే ఇక్కడ స్టేటార్ తాలూకు ఫ్రీక్వెన్సీ అండి. ఇక్కడ ఎస్ అంటే స్టేటార్ చూపిస్తుంది, ఓకే స్లిప్ కాదు. ఎస్ అంటే మనకి స్టేటార్ తాలూకు, ఎస్ఎఫ్ అంటే స్టేటార్ తాలూకు ఫ్రీక్వెన్సీ. సో అప్పుడు ఏమవుతుంది, రోటార్ ఫ్రీక్వెన్సీ ఎస్ అంటే 5% అంటే 5/100 ఇంటూ స్టేటార్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 హెర్ట్జ్ 51/52. 5/2 అంటే ఎంతండి, 2.5 హెర్ట్జెస్ అనమాట. సో 18 తారీఖు క్వశ్చన్ ఆన్సరు సి. ఫార్ములా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఈ ఫార్ములా తెలియకపోతే మనం చేయలేము, రాసుకోండి. ఎఫ్ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ఎఫ్. సో దీన్ని మీకు ఎలాగైనా మార్చి ఇస్తాడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ద మ్యాక్సిమం వోల్టేజ్ ఈజ్ ఇండ్యూజ్డ్ ఇన్ ద రోటర్ ఆఫ్ ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ వెన్. ఎప్పుడు మనకి మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఇండ్యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తున్నానండి.
సో మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రోటార్లో ఏదైతే మనకి ఇండ్యూస్ అవుతుందో, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొపోర్షనల్ టు ఈ రిలేటివ్ స్పీడ్కి ప్రొపోర్షనల్గా ఉంటుందండి. రోటార్ అనేది తిరుగుతుంది చూసారా, రోటార్ అనేది తిరుగుతుంది, స్టేటర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో స్టేటర్లో మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. సో ఆ ఫీల్డ్ ఒకటి తిరుగుతుంది, ఆ ఫీల్డ్ తిరుగుతూ మనకి రోటార్ని కట్ చేస్తుంది. సో కట్ చేసిన తర్వాత మనకి రోటార్ ఏమవుతుంది, రోటార్లో షార్ట్ సర్క్యూట్ ఉంటుంది కాబట్టి రోటార్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొపోర్షనల్గా ఉంటుంది, రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొపోర్షనల్ టు రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే అర్థం ఏంటండి, స్టేటర్ స్పీడ్ మైనస్ స్టేటర్ స్పీడ్ ఇన్ ద సెన్స్ స్టేటర్ తిరగడం కాదండి, స్టేటర్లో ఉన్న రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మైనస్ రోటార్ స్పీడ్. సో ప్రొపోర్షనల్ టు స్టేటర్ స్పీడ్ మైనస్ రోటార్ స్పీడ్. సో ప్రొపోర్షనల్ టు స్టేటర్ స్పీడ్ మైనస్ రోటార్ స్పీడ్ అంటే ఏంటండి, స్లిప్, అంతే కదండి. అంటే స్లిప్కి మనకి స్లిప్ టైమ్స్ ఉంటుందన్నమాట. సో ఇండ్యూస్ అనే ఈఎంఎఫ్ అనేది సెకండరీ, అంటే రోటార్ ఇప్పుడు స్టేటర్లో వచ్చిందని E1 అనుకుంటే రోటార్లో E2 అనుకుంటాము. సో E2R అనమాట. అంటే E2 అంటే సెకండరీ, రోటార్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది ప్రొపోర్షనల్గా ఎస్కు ఉంటుంది. ఈక్వల్ టు ఏముంటుందంటే, ఈక్వల్గా ఏముంటుందంటే ఎస్ ఇంటూ E2 ఎస్ అంటే అండర్ రన్నింగ్ కండిషన్ అనమాట. అండర్ రన్నింగ్ కండిషన్, రన్నింగ్లో ఉంటే ఒకలాగా ఉంటుందండి, రన్నింగ్లో లేకపోతే ఒకలాగా ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం ఎప్పుడవుతుందండి, ఈ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే 0 అయిపోతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటేనే కదండి. ఈ స్లిప్ అనేది ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుందండి, మోటార్కి 0 to 1 ఉంటుంది అనమాట. గ్రేటర్ దెన్ 1 ఉంటుంది, అది వేరే కాన్సెప్ట్, అది మోటార్ కాదు. సో అప్పుడు ఎస్ఈజ్ ఈక్వల్ టు 1 అయితేనే కదండి మనకి మ్యాక్సిమం వోల్టేజ్ అనేది మనకి ఇండ్యూస్ అవుతుంది. ఫస్ట్ చిన్న కాన్సెప్ట్ అండి, అంటే మీకు థియరీకి సంబంధించిన కాన్సెప్ట్ ఇది వస్తేనే దీని ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఈ ఆన్సర్లో తెలియాలంటే ఇంత కాన్సెప్ట్ తెలియాలి. సో ఎస్ఈజ్ఈక్వల్ 1 ఎప్పుడవుతుందండి, రోటార్ మనం బ్లాక్ చేస్తాం అనుకోండి. ఎస్ఈజ్ఈక్వల్ 1 అంటే అర్థం ఏంటి చూడండి, ఎస్ఈజ్ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఎస్ఈజ్ఈక్వల్ 1 ఎప్పుడవుతుంది, చాలా ఈజీ అండి. ఎస్ అంటే ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్బి ఎన్ఎస్ కదా. సో ఇందులో 1 అవ్వాలంటే ఏం చేయాలండి, ఆర్ని 0 చేసేయాలి. ఆర్ని 0 చేస్తే ఎన్ఎస్ మైనస్ ఈజ్ఈక్వల్ 1, ఆర్ ఎప్పుడు 0 అయిపోతే రోటర్ బ్లాక్ చేసినట్టు అవుతుంది. సో మ్యాక్సిమం వోల్టేజ్ ఎప్పుడవుతుంది అంటే మన రోటార్ని, మోటార్ని బ్లాక్ చేయాలి, రోటర్ తిరగకుండా బ్లాక్ చేసినప్పుడు మనకు మ్యాక్సిమం వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ చూడండి 20 క్వశ్చన్, ద రియాక్టెన్స్ ఆఫ్ ద రోటార్ సర్క్యూట్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్ మ్యాక్సిమం. చూడండి ఇండక్టెన్స్ మనకి ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఎలాగ ఉందో అలాగే రియాక్టెన్స్ కూడా ఉంటుంది కదండి, రోటార్కి రియాక్టెన్స్ ఉంటుంది, రోటార్కి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. దీన్ని X2 అంటారు, దీన్ని R2 అంటారు అనమాట. ఈ X2 ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అని మనకి అడగడం జరిగిందండి. చూడండి ఇది కూడా సేమ్, X2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎక్స్ అవుతుందండి. ఇగేన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడే మనకి ఇది మ్యాక్సిమం అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ 1 ఎప్పుడు ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఇక్కడ చూడండి, నో లోడ్ దగ్గర ఎస్ ఈజ్ ఈక్వల్ నియర్లీ 0 ఉంటుంది, ఫుల్ లోడ్ దగ్గర ఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఆఫ్ లోడ్ దగ్గర కూడా సమ్ వాల్యూ ఉంటుంది. కానీ స్టార్టింగ్ మీరు చూస్తే స్టార్టింగ్లో రోటార్ స్పీడ్ ఎంత అండి, 0. రోటార్ స్పీడ్ ఉందంటే ఎస్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఎస్ఈజ్ ఈక్వల్ 1 అప్పుడు మనకి మ్యాక్సిమం రియాక్టెన్స్ వస్తుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ మనకి రియాక్టెన్స్ మ్యాక్సిమం ఉంటుంది. అలాగే ఇక్కడ పై క్వశ్చన్లో రోటర్ బ్లాక్ చేసినప్పుడు మనకి ఈ మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 21 చూడండి, ద మ్యాగ్నటైజింగ్ కరెంట్ రాన్ బై 3-phase ఇండక్షన్ మోటార్ ఇస్ డాష్ అబౌట్ ఫుల్ లోడ్ కరెంట్. ఫ్రెండ్స్ చూడండి, ట్రాన్స్ఫార్మర్లో మీరు చూసుకున్నట్లయితే నియర్లీ 2 to 5% ఉంటుందండి మ్యాగ్నటైజింగ్ కరెంట్, ఫుల్ లోడ్ కరెంట్కి 2 to 5% ఉంటుంది. కానీ ఇండక్షన్ మిషన్కి వచ్చేసరికి ఎయిర్ గ్యాప్ ఉంది, స్టేటర్కి రోటార్కి మధ్య ఎయిర్ గ్యాప్ ఉంది. సో ఎయిర్ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే అది ఎక్కువ మ్యాగ్నటైజింగ్ ఫ్లక్స్ క్రియేట్ చేయడం కోసం ఎక్కువ మ్యాగ్నటైజింగ్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది అనమాట. సో నియర్లీ మనం చూసుకున్నట్లయితే 30 to 50% అంటే హాఫ్ ఆఫ్ ది కరెంటు మనకి మ్యాగ్నటైజింగ్ కరెంట్ డ్రా చేయడానికే తీసుకుంటుందండి. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి, ఈ హై స్టార్టింగ్ టార్క్ కెన్ బి ఆప్టైన్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్. చూడండి 3-phase ఇండక్షన్ మోటార్లో మనకి అసలు టార్క్ ఈక్వేషన్ ఏముంటుందంటే, ఇదే టార్క్ ఈక్వేషన్ ఫార్ములా, T = 180/2πNS × S × E2² R2/R2² + SX2² అండి. సో దీన్ని బట్టి చూస్తే మనకి టార్క్ ప్రొపోర్షనల్ ఎలాగుందండి, రోటార్ R2 అంటే ఇక్కడ రోటార్ రెసిస్టెన్స్ అండి, ఇది రోటార్ తాలూకా R అనమాట. సో ఈ R మారిస్తే మనం మ్యాక్సిమం టార్క్ అనేది మనం తీసుకురావచ్చు. సో 22 ఆన్సర్ ఏంటండి, ఇంక్రీజింగ్ ద రోటర్ రెసిస్టెన్సా, డిక్రీజింగ్ ద రోటర్ రెసిస్టెన్సా, ఇంక్రీజింగ్ ద రోటర్ రియాక్టెన్సా, నన్ ఆఫ్ ద అబౌ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ప్రపోర్షనల్ టు వచ్చింది మనకి ఆ 2 స్టార్టింగ్లో. ఇంకోటి ఏంటంటే మనం మీకు అనుకోవచ్చు డినామినేటర్లో ఆర్ ఉంది కదండి, మరి ఈ ఆర్ ఇది ఆర్ పెంచితే ఇది కూడా పెరిగిపోతుంది. కానీ ఏమైపోయిందంటే స్టార్టింగ్లో ఎస్ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుందండి,
వన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎస్ వన్ అయిపోయిందో ఆర్ టూ కన్నా ఎస్ఎక్స్ టూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, అప్పుడు దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇదంతా మళ్ళీ వేరే కాన్సెప్ట్ అండి. సో సింపుల్గా మీరు తెలుసుకోవాలంటే టార్క్ ప్రొపోర్షనల్ టు ఎస్ఈటీ స్క్వేర్ ఆర్ టూ బై ఎస్ఎక్స్ టూ స్క్వేర్, ఇది కాన్స్టెంట్ వాల్యూ కట్ వదిలేయండి. సో ఇక్కడ మనం చూస్తే ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ కదండి, మనకి స్టార్టింగ్ టార్క్ అంటే స్టార్టింగ్లోనే కదా కావాలి. సో స్టార్టింగ్లో ఇక్కడ ఆర్ టూ అనేది ఎస్ఎక్స్ టూ స్క్వేర్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాము. నెగ్లెక్ట్ చేసి ఓన్లీ ప్రొపోర్షనల్ టు ఎస్ఈ టూ స్క్వేర్ ఆర్ టూ డివైడెడ్ బై ఎక్స్ టూ స్క్వేరే తీసుకుంటాం అనమాట. అప్పుడు ప్రొపోర్షనల్గా ఆర్ ఉంది కాబట్టి రోటర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేసి మనం స్టార్టింగ్ టార్క్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఫార్ములా తెలియకపోతే మీకు అర్థం కాదు. సో నెక్స్ట్ ద స్టార్టింగ్ టార్క్ ఆఫ్ ఏ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటర్ డాష్ ఈ సప్లై వోల్టేజ్. చూడండి సేమ్ ఈ టూ అంటే మళ్ళీ అగైన్ ప్రొపోర్షనల్ టు ఈ అనేది ఎలాగ ఉంటుందండి, ఇండివిజువల్ ఈఎంఎఫ్ ఈ వన్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఈ వన్ అంటే సప్లై వోల్టేజ్ ప్రొపోర్షనల్గా ఉంటుంది, అంటే టార్క్ అనేది డైరెక్ట్గా సప్లై వోల్టేజ్ స్క్వేర్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఈ ఫార్ములా ప్రకారం చూసారు ఈ టూ స్క్వేర్, ఇక్కడ ఈ టూ అంటే రోటర్లో ఇండివిజువల్ ఈఎంఎఫ్, రోటర్లో ఇండివిజువల్ ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది, స్టార్టర్ ఈఎంఎఫ్ మీద డిపెండ్ అవుతుంది, అంటే స్టార్టర్లో ఉన్న ఈఎంఎఫ్ మీద. ఎగైన్ మళ్ళీ స్టార్టర్ ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది, సప్లై వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో దీని నుంచి ప్రొపోర్షనల్ టు సప్లై వోల్టేజ్ స్క్వేర్ అని మనం తీసుకోవచ్చు. సో ఇది తెలిస్తే మీకు ఆప్షన్ ఏముంటుందండి, ఇండిపెండెంట్ ఆఫ్ కాదు, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గానే కానీ దేనికి ఇవ్వలేదు. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్, ఇక్కడ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ రాలేదు కదండి మనకి, టీ ప్రొపోర్షనల్ టు వి స్క్వేర్ వచ్చింది. సో స్క్వేర్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్కి మనకి చూడండి ద స్టార్టింగ్ టార్క్ ఆఫ్ ఎ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సప్లై వోల్టేజ్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్ కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నానండి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవ్వడం కోసం, సో జాగ్రత్తగా వినండి. 24 క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద సప్లై వోల్టేజ్ ఆఫ్ ఎ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇస్ ఇంక్రీజ్ టూ టైమ్స్ దెన్ టార్క్, సేమ్ దాని బేస్ చేసుకునే క్వశ్చన్ అండి. టూ టైమ్స్ ఇంక్రీజ్ చేశారండి, ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ ప్రొపోర్షనల్ టు వీ స్క్వేర్ కదండి, టూ టైమ్స్ అంటే టూ వి చేశారు, టార్క్ ఇజ్ ఈక్వల్ టు టూ వీ హోల్ స్క్వేర్ అవుతుంది. టూ అంటే టూ స్క్వేర్ అంటే ఫోర్, ఏమైందండి వీ స్క్వేర్ ఉన్నది ఫోర్ వీ స్క్వేర్ అయిందంటే అంత ఫోర్ టైమ్స్ పెరిగింది. ద సప్లై వోల్టేజ్ ఆఫ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇస్ ఇంక్రీజ్ టూ టైమ్స్ దెన్ టార్క్, టార్క్ ఎన్నిసార్లు పెరిగిందండి, ఇంక్రీజ్డ్ ఫోర్ టైమ్స్ పెరిగింది. ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ క్వశ్చన్ మటుకు చాలాసార్లు మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి, ఈ చిన్న మీకు టిపికల్గా అడిగాడండి, ఈ వోల్ట్ మీటర్ యూస్ 120 ఆసిలేషన్స్ పర్ మినిట్, అంటే ఆసిలేషన్ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశాడు దాని ఆసిలేషన్స్ ఇలా 120 వచ్చాయంట, ఆసిలేషన్స్ 120 పర్ మినిట్ వచ్చింది, అంటే ఒక ఆసిలేషన్ నుంచి కూడా ఒక సైకిల్ అనమాట సింపుల్ చెప్పాలంటే. వెన్ కనెక్టెడ్ టు ద రోటార్ ఆఫ్ ఎన్ ఇండక్షన్ మోటార్, అంటే ఇండక్షన్ మోటార్ రోటార్కి వోల్ట్ మీటర్ పెట్టారండి. సో వోల్ట్ మీటర్లో మనకి 120 ఆసిలేషన్స్ పర్ మినిట్ అనేది మనకి చూపించిందంట. సప్లై వోల్టేజ్ ఎంత, ఇఫ్ ద సప్లై వోల్టేజ్ 50 Hz, సో ద స్లిప్ ఆఫ్ ద మోటార్ అంటే ఎస్ అడిగాడు, మనకు తెలుసు అండి, మనకు తెలుసు రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీ కదా, రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీ. అయితే మనకి ఇక్కడ ఏమడిగారు, స్లిప్ అడిగారు, స్లిప్ తెలియాలంటే స్టేటర్ ఫ్రీక్వెన్సీ తెలియాలి, రోటర్ ఫ్రీక్వెన్సీ తెలియాలి. స్టేటర్ ఫ్రీక్వెన్సీ 50 Hz ఇచ్చారు, రోటర్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా ఇవ్వలేదు, ఆసిలేషన్స్ పర్ మినిట్ ఇచ్చారు. ఆసిలేషన్ అంటే ఎంత అండి, ఇది ఒక ఆసిలేషన్ అనమాట. సో ఇలాంటి ఆసిలేషన్స్ ఒక మినిట్కి ఎన్ని ఉన్నాయి, 120 ఉన్నాయి, కానీ మనకి ఫ్రీక్వెన్సీ అంటే సైకిల్స్ పర్ సెకండ్ రావాలి. ఒక మినిట్కి 120 ఉన్నాయి, ఇప్పుడు ఒక సెకండ్కి ఎంత అవుతుంది, 120/60 అంటే 2 Hz అనమాట. 2 Hz అనేది టూ ఫ్రీక్వెన్సీ, టూ అన్నది రోటర్ ఫ్రీక్వెన్సీ. సో మనకు తెలిసిపోయింది కదా రోటర్ ఫ్రీక్వెన్సీ తెలిసిపోయింది, స్టేటర్ ఫ్రీక్వెన్సీ తెలిసింది. ఎస్ కావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు రోటార్ ఫ్రీక్వెన్సీ బై స్టేటర్ ఫ్రీక్వెన్సీ. రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి, 2, బై స్టేటర్ ఫ్రీక్వెన్సీ ఎంత, 50, అంతే కదండి. మనకి పర్సంటేజ్లు అడిగారు కాబట్టి ఇంటూ 100 చేద్దాం, చేస్తే ఎంత వస్తుందంటే 4% వస్తుంది, అంతేకాదు 51, 52, అగైన్ 2, 4, సో 4% వచ్చింది. సో 25 దాని ఆన్సర్ ఎంతండి, డి అనమాట. ఈ విధంగా చేయాలండి, ఏదన్నా ఒకటే కాన్సెప్ట్. సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఎస్ ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీ అని మీకు తెలుసు, కానీ 120 ఆసిలేషన్స్ పర్ మినిట్ని మనం సెకండ్లో మార్చకపోతే మనం మళ్ళీ ఏం చేయలేము అనమాట. నెక్స్ట్ 26 క్వశ్చన్ చూడండి, ఇండక్షన్ జనరేటర్ డెలివర్ పవర్ ఎట్ డాష్ పవర్ ఫ్యాక్టర్. ఇండక్షన్ మోటార్ కదండి, ఇండక్షన్ జనరేటర్ కింద ఎప్పుడు అవుద్ది అంటే మనకు జనరల్గా ఏంటంటే ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ కదండి, సో ప్రొపోర్షనల్గా ఈ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎన్ఎస్ ఈజ్గల్ ఎన్ఆర్ అయిపోయింది అనుకోండి, అంటే స్టేటర్ ఫ్రీక్వెన్సీ స్టేటర్ వాళ్ళకి స్పీడ్ ఇచ్చుకోవాలి, రోటర్ స్పీడ్ అయిపోతే ఇండివిజువల్ ఈఎంఎఫ్ జీరో అయిపోద్ది, రోటర్లో కరెంట్ ఫ్లో అవ్వదు, రోటర్లో కరెంట్ ఫ్లో అయిపోతే అగైన్ టార్క్ కూడా జీరో అయిపోద్ది. అయితే ఇక్కడ నేను రోటార్ని స్టార్టర్ ఫ్రీక్వెన్సీ కన్నా స్టార్టర్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో నేను తిప్పాను అనుకోండి కపుల్ చేసి, అప్పుడు ఏమవుద్దంటే ఇండక్షన్ జనరేటర్ కింద పనిచేస్తుంది అనమాట. స్లిప్ ఏమవుద్దంటే స్లిప్ ఈజ్ఈక్వల్ టు నెగిటివ్ అవుతుంది అనమాట. సో స్లిప్ నెగిటివ్లో ఉంది అంటే ఎన్ఎస్ అనేది లెస్ దెన్, మీరు అనుకోవచ్చు రోటార్ స్పీడ్ స్టార్టర్ కంటే ఎక్కువ ఎలాగ ఉంటుంది అంటే నేను తిప్పుతున్నాను,
స్టేటర్కి సప్లై ఇచ్చాను, దాని వల్ల రోటర్ తిరగాలి. కానీ నేనేం చేస్తానంటే ఎక్స్టర్నల్గా మళ్ళీ రోటర్ని ఇంకో టర్బైన్ పెట్టి నేను ఎక్స్ట్రా స్పీడ్ తిప్పాను అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ వస్తుంది. అప్పుడు మనకి ఇండక్షన్ జనరేటర్, ఇండక్షన్ మోటార్ అనేది ఇండక్షన్ జనరేటర్లో మనకు వర్క్ చేస్తుంది. దీన్ని అసింక్రనస్ జనరేటర్ అని కూడా అంటారు. అసింక్రనస్ జనరేటర్ అంటే ఇండక్షన్ జనరేటర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది అని అడిగారండి. చాలా మంచి క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూడండి. ఏ 4 పోల్ 50 Hz ఇండక్షన్ మోటార్ హ్యాజ్ స్లిప్ 0.5 ఇచ్చారు, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ రోటార్ ఇండివిజువల్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ? ఇప్పటివరకు మనం చాలా చేసాం కదండి, రోటార్ ఫ్రీక్వెన్సీ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ స్టేటార్ ఫ్రీక్వెన్సీ. ఇది హోంవర్క్ అండి, ఇది హోంవర్క్. 27వ క్వశ్చన్ మీరు చెయ్యండి. ఓకే, 9 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్క్విరల్ కేజ్ రోటార్. 29వ క్వశ్చన్ ఏంటండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద స్క్విరల్ కేజ్ రోటర్. చూడండి, స్క్విరల్ కేజ్ గురించి అడిగారు, చాలా ఇంపార్టెంట్. 1 కాపర్ ఆర్ అల్యూమినియం బార్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఈచ్ స్లాట్, ఆల్ దీస్ బార్స్ ఆర్ జాయింట్ అట్ ఎండ్ బై మెటల్ రింగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే మనకి ఇలాగా ఒక బార్స్ రూపంలో ప్లేస్ చేస్తారండి, రౌండ్గా ఉన్న రోటర్లో బార్స్ కింద ప్లేస్ చేసి ఈ ఎండ్స్ ఉంటే చూసారా, ఎండ్స్ అన్నీ కూడా ఒక రింగ్తో మనకి ఇలా జాయిన్ చేస్తారనమాట. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. ఆప్షన్ బి చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు యాడ్ ఎనీ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ టు రోటర్. చూడండి, ఈ రోటర్ ఆల్రెడీ మనకి ఇది వౌండ్ టైప్ అయితే వైండింగ్ ఉంటుంది, మనం రెసిస్టెన్స్ యాడ్ చేయొచ్చు. కానీ ఇది బార్కి రింగ్కి ఫిక్స్ చేస్తారండి, దీనికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మనం యాడ్ చేయలేము. సో బి రాంగ్ అనమాట. సో ఆప్షన్ ఏంటంటే ఏ ఈజ్ ట్రూ బట్ బి ఈజ్ ఫాల్స్. అంటే ఇంత లింక్డ్ క్వశ్చన్ ఎవరండి, కానీ జస్ట్ మీకు ఇది తెలుసుకుంటే ఒక ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఈజీగా చేయగలుగుతారని ఉద్దేశం మీకు చెప్తున్నాను. సో ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూడండి. ఇన్ ఇండక్స్ మోటార్ ఇఫ్ ద రోటర్ ఈస్ లాక్డ్, రోటర్ లాక్ చేసాం లేదా బ్లాక్ చేసాం, దెన్ రోటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండక్షన్ మోటార్ విల్ బీ. సో రోటర్ బ్లాక్ అయిందంటే ఎస్ ఈజ్వల్ ఏం చెప్పారంటే 1 అయింది. సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్వల్ టు అప్పుడు ఏమవుతుందండి, స్టేటార్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకే, ఈక్వల్ టు ద సప్లై ఫ్రీక్వెన్సీ. సో ఆ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ 31వ క్వశ్చన్ చూడండి. వెనే 3-phase ఇండక్షన్ మోటార్ ఇస్ సప్లైడ్ విత్ బ్యాలెన్స్డ్ 3-phase సప్లై, అంటే 3-phase ఇండక్షన్ మోటార్కి 3-phase బ్యాలెన్స్ సప్లై ఇచ్చాం, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఫ్రెండ్స్ ఇది కూడా మీకు స్టాండర్డ్ క్వశ్చన్ అండి. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే 3/2 FM ఉంటుందన్నమాట, అంటే 1.5 times ఉంటుంది. ఓకే, 1.5 times పీక్ వాల్యూ ఆఫ్ ద ఫ్లక్స్ డ్యూ టు ఎనీ ఇండివిజువల్ ఫేస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ థియరీలో వస్తుందన్నమాట. నెక్స్ట్ 32వ క్వశ్చన్ చూడండి. 32 చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్టేటర్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ట్రావెల్ సెట్. 3-phase ఇండక్షన్ మోటార్ 3 phases ఉంటాయి, 3 phases మనం 3-phase సప్లై ఇవ్వగానే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం కదండి. అది ఎంత స్పీడ్ తిరుగుతుందంటే సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో 32 క్వశ్చన్లు అయినాయండి. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో 33వ క్వశ్చన్ నుంచి మీకు చెప్తానండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్ బుక్ దొరుకుతుంది, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.